గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి గుజరాత్ నమూనా అంటూ బాగా ప్రచారం చేసిన నరేంద్ర మోడీ దేశంలో అధికారంలోకి రాగలిగారు ప్రధాని కాగలిగారు వరుసగా రెండోసారి ప్రధాని అయ్యారు ఇప్పుడు మూడోసారి అదే ప్రయత్నంలో ఉన్నారు అయితే గుజరాత్ నమూనా అంటే ఏమిటో ఇప్పుడు దేశ ప్రజలు రుచి చూస్తున్నారు ప్రైవేటీకరణ పరిశ్రమల మూసివేత జీఎస్టీ వాతలు నోట్ల రద్దు ఉద్యోగాల నియామకాల నిలిపివేత వంటి అనేకానేక చర్యలతో దేశ ప్రజలకు కంటి మీద కురుకు లేకుండా చేస్తున్నారు అంతేనా అంటే భారతీయ జనతా పార్టీలో ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్నారు ఇప్పుడు పార్టీలో ఎదిరించేవారు కానీ నిలదీసేవారు కానీ ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగేవారు కూడా లేకుండా పోయారు ఇకపోతే బీజేపీలో సీనియర్లంతా ఇంటికే పరిమితమయ్యారు అద్వానీ మురళీ మనోహర్ జోషి లాంటి వారిని ఇంటికే పరిమితం చేశారు అలాగే ఉన్న కొందరు సీనియర్లను పొగపెట్టి బయటకు పంపారు కాశ్మీర్లో 370 రద్దు సుప్రీంలో అయోధ్య అంశంలో విజయం కాశీ కారిడార్లను చూపుతూ అదే పెద్ద విజయంగా దేశ ప్రజలకు అన్నం పెట్టేదిగా చూపుతూ సోషల్ మీడియాలో రోజూ ప్రచారాలు చేసుకుంటున్నారు మోడీని దైవాంశ సంభూతుడిగా కీర్తిస్తున్నారు దేశంలో నేటికి కరెంట్ మంచినీటి కొరత సాగునీటి తిప్పలు ధాన్యం సేకరణ సాగు సమస్యలు అలాగే ఉన్నాయి ఈ క్రమంలో ఇంకా ప్రజలను ప్రచారంలో ముంచెత్తి పబ్బం గడుపుకునే ప్రయత్నాలే సాగుతున్నాయి మోడీ పాలనలో గుజరాతీలైన అదానీ అంబానీలు కోట్లకు పడగలిగారు నిజానికి దేశంలో జరుగుతున్న అభివృద్ధిని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని లెక్కల్లోకి తీసుకుంటే అన్నిటా ఉత్తమంగా తెలంగాణ నిలుస్తుంది ఎందుకంటే కేసీఆర్ కుటుంబ పాలన విపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలు పక్కన పెడితే అభివృద్ధి నమూనాలో తెలంగాణ ఎంతో ఘనత సాధించిందనే చెప్పాలి అభివృద్ధి అన్నది కళ్లకు కనిపిస్తోంది కొన్ని అవకతవకలను అక్రమాలను అరికట్టేలా కేసీఆర్ చర్యలు తీసుకుంటే మరింత పురోగతి సాధ్యమవుతుంది తెలంగాణలో కేసీఆర్ పై ఎంతగా వ్యతిరేకత ఉన్నా అభివృద్ధి నమూనా కొంతైనా ప్రజలకు చేరుతోంది 24 గంటల కరెంటు సాగునీటి లభ్యత చెరువుల పూడికతీత పెన్షన్లు కళ్యాణలక్ష్మి కుల వృత్తులకు ప్రోత్సాహం వంటివన్నీ కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి వైద్య రంగంలో అద్భుతాలు కళ్లకు కనిపిస్తున్నాయి జిల్లాకో మెడికల్ కాలేజీ అన్నది సాహసోపేతమైన అభివృద్ధిగానే చూడాలి ఇలాంటివి దేశంలో అమలు చేస్తే కొంతైనా అభివృద్ధి సాధ్యమని చెప్పవచ్చు ఈ విషయంలో ప్రచారానికి వాస్తవాలకు మధ్య తేడా కూడా ఉన్నదని కూడా చెప్పుకోవాలి అయితే ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకున్న తెలంగాణ నమూనా అన్నది గుజరాత్లో పోలిస్తే ఎన్నో రెట్లు ముందున్నామని చెప్పవచ్చు గుజరాత్లో అంతా మంచి జరిగితే ఇప్పుడు అక్కడ బీజేపీ నేతలు భయానికి గురి కావాల్సిన పని లేదు ఆపు నుంచి ఎదురవుతున్న సవాళ్లతో ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పని లేదు గుజరాత్లో డిసెంబర్ మొదటి వారంలో జరుగుతున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సర్వశక్తులు ఒడ్డాల్సిన పని లేదు విజయానికి ఢోకా ఏమీ లేదని నేతలు ధీమాగా లేరని వారి ప్రచార సరళిని చూస్తే అర్థం చేసుకోవచ్చు గుజరాత్లో 27 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం పట్ల పెచ్చరిల్లుతో ఉన్న ప్రజా వ్యతిరేకత ఎన్నికల్లో ప్రతిఫలించకుండా తిమ్మిని బమ్మిని చేసే సకల విద్యలను మోడీ ద్వయం అనుసరిస్తుంది ఇప్పుడు మోర్బీ సంఘటనతో పాటు మానవ అభివృద్ధి సూచికలు గుజరాత్ నమూనాలోనే డొల్లతనాన్ని బహిర్గతం చేస్తున్నాయి అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షాలు తమ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు యోగి ఆదిత్యనాథ్తో పాటు బీజేపీ ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు బీజేపీ నేతలు కాలికి బలపం కట్టుకుని గుజరాత్ అంతటా ప్రచారం చేస్తున్నారు మోడీ వేల కోట్ల ప్రాజెక్టులను ప్రకటించడం కోసం ఎన్నికల కమిషన్ ఆయనకు అనుకూలంగా గుజరాత్ ఎన్నికల తేదీలను నిర్ణయించింది ఆమ్ ఆద్మీ పార్టీ దృష్టి మళ్లించడం కోసం ఇదే సమయంలో ఢిల్లీలో స్థానిక ఎన్నికలను నిర్వహిస్తున్నారు చివరకు గుజరాత్ ఎన్నికల తర్వాతే పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలను నిర్ణయించారు ఇవన్నీ కూడా అధికారంలో ఉండటం వల్ల నిర్ణయించుకోగలిగారు అయితే ప్రజలు ఎప్పుడూ ఒకేలా ఉంటారని అనుకోవడానికి లేదు అంతేకాని గుజరాత్ మోడల్ అంటూ ఇక ముందు చెబితే ప్రజలు నిలదీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అందువల్ల దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ప్రజలు అనుకూలంగా ఉన్నప్పుడే మంచి పనులతో ఆకట్టుకోవాలి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై క్షేత్రస్థాయి అధ్యయనం చేస్తూ ముందుకు సాగితేనే బీజేపీని ఆదరిస్తారు లేకుంటే గంగలో కలిపేస్తారు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక